శివరామకృష్ణన్ కమిటీ సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు అమరావతిని కట్టాలనుకుని పెద్ద తప్పు చేశారన్నారు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు. మూడు రాజధానుల వల్ల ప్రజలకు ఇబ్బందులు రావచ్చని దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం పోలవరంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తిరుమలలో ఆయన చెప్పారు. ఆనాడు శివరామకృష్ణన్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు, రాజధాని ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది. దాన్ని పక్కన పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మరి అంత పెద్ద ప్రాజెక్టు తలపెట్టడం, అందులో మనం రెవెన్యూ డెఫిసిట్ స్టేట్లో ఉంటాం అని ఆయన చేసిన పెద్ద పొరపాటు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని పరిగణనలో పెట్టుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారు. అయితే అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అవుతే మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమో, అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది కలుగుతుందేమో అనేది మరి వాళ్ళు ఆలోచించాలి.